పరిశుద్ధ నామానికి వందనాలు. క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం, అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహామును నా యజమానునిది దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అనెను. ఆదికాండం 24:15-27. యథార్థమైన ప్రతి ప్రార్థనకి ఆ ప్రార్థన ముగియక ముందే జవాబు దొరుకుతుంది. మనం మాట్లాడుట చాలించక ముందే మనవి అంగీకరించబడుతుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడో మాట ఇచ్చాడు. క్రీస్తు నామం పేరిట అంటే క్రీస్తుతో ఏకమై ఆయన చిత్త ప్రకారం విశ్వాసంతో మనం అడిగినవన్నీ అనుగ్రహింపబడతాయని. దేవుని మాట నిరర్థకం కానేరదు. ప్రార్థనకు సంబంధించిన నిబంధనలను మనం అనుసరిస్తే మనం ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది, పూర్తి అవుతుంది. అది ఇహలోకంలో మన కంటికి కనిపించడం ఆలస్యమైతే కావచ్చు. కాబట్టి ప్రతి ప్రార్థనను స్తుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి. అడుగుతున్నప్పుడే జవాబిచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి. ఆయన తన కృపని సత్యాన్ని చూపించడం మానడు. మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి. ఆ ఆశీర్వాదం మనకు దక్కిందన్నట్లు మన పనులు ప్రార్థనలు ఉండాలి. మనం అడిగిన దానిని దేవుడిచ్చేశాడు అన్నట్టు ఆయనతో వ్యవహరించాలి. మనం అడిగిన దానిని బట్టి ఈ భారాన్ని దేవుని మీదే మోపాలి. దాన్ని దేవుడు మనకు ఇచ్చేసినట్టు అనుకోవాలి. ఇదే మనకి ఉండవలసిన నమ్మకం. ఒక కన్యక పెళ్ళైనప్పుడు ఆమె దృక్పథం అంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఆ వాస్తవానికి తగినట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది. అలాగే మనం క్రీస్తును మన రక్షకుడిగా, పరిశుద్ధపరిచేవాడిగా, బాగు చేసేవాడిగా, విడిపించేవాడిగా స్వీకరించినప్పటి నుంచి ఆయన మీద మనం ఎలాంటి ఆశ పెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకి స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు. ఆయనే మనకు సర్వస్వం అన్నది గుర్తించి ఆయన మన పట్ల ఏ విధంగా ఉండాలని ఎదురు చూస్తున్నామో అలా ఉంటున్నాడు అని మనం నమ్మాలి. కాబట్టి మనం దేని గురించి ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడు తప్పకుండా నా ఎడల అద్భుతమును చేస్తాడు అని మనం ఎప్పటికీ దేవునిలో భయభక్తులు కలిగి విశ్వాసంగా ఉండాలి. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, జీవం కలిగిన దేవ, యేసయ్యా మీకు వందనాలు. అయ్యా, ఈ వాక్యాన్ని దీవించండి. మీ వాక్యానుసారంగా జీవించే మీ కృపను, మీ ధన్యతను మా అందరికీ దయచేయండి. ఈ సందేశం ఎంతమంది బిడ్డలు వింటున్నారో ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అయ్యా, తన స్తోత్రం ప్రభు. ఆ బిడ్డలైతే ఏదైతే ఆశపడుతున్నారో ప్రభు, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.